హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్. నేను మీ అనుష. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ నూడిల్స్. ఈ నూడిల్స్ని చాలా ఈజీగా, సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో రెడీ చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్లోకి వెళ్లే ముందు, మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక కడాయిని పెట్టేసుకొని అందులో 1 లీటర్ వరకు నీళ్ళను పోసుకోవాలి. ఇందులోనే 150 గ్రాముల నూడిల్స్ని వేసుకోవాలండి. 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇవి మెత్తగా ఉడికిపోకూడదు, 70% ఉడికితే సరిపోతుంది. మెత్తగా ఉడికిపోయినట్లయితే ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూసారు కదా, ఇలా 4-5 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత వీటిని తీసేసుకోవడమే. ఇలా తీసేటప్పుడు ఒక స్ట్రైనర్ని తీసుకొని అందులో వడపోసుకోవాలండి. ఇలా వడపోసుకున్నట్లయితే ఎక్స్ట్రా నీళ్లు ఏమన్నా ఉన్నట్లయితే వెళ్ళిపోతాయి. ఇవి కాస్త ఆరేంత వరకు పక్కనుంచేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిని పెట్టేసుకొని అందులో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఇందులో 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదిపేసుకోకుండా 1-2 నిమిషాల పాటు ఇలాగే ఉండనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత వీటిని గరిటె సహాయంతో ఇలా కలుపుకోవాలండి. మరీ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోకూడదు, కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇలాగే 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే ఎగ్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పును వేసుకోవాలి. ఇంకా కొంచెం మిరియాల పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిరియాల పొడి ఇంకా ఉప్పు కలిసిపోయేలా 1-2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. ఆ తర్వాత ఇదే కడాయిలో ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలను 2 కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే 2-3 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయల ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 1 కప్పు సన్నగా తురిమిన క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు క్యాబేజీ ముక్కలను వేసుకోవాలండి. ఈ క్యాబేజీ ముక్కలను కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవడానికి 6-7 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఇలా 6-7 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. క్యాబేజీ ముక్కలు అనేవి పచ్చి వాసన పోయి మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న క్యారెట్ ఇంకా క్యాబేజీ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ నూడిల్స్ని వేసుకున్న తర్వాత ఒకేసారి బాగా కలిపేసుకోకూడదండి. గరిటె సహాయంతో ఇలా పైకి కిందికి కదుపుతూ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నారంటే నూడిల్స్ అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా 5-6 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూను సోయా సాస్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూను చిల్లీ సాస్ని కూడా వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ వరకు చాట్ మసాలాని, 1 స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా బాగా కలిపేసుకోవాలి. మనం వేసుకున్న ఈ సాస్ల వలనే నూడిల్స్కి రెస్టారెంట్ స్టైల్ వచ్చేస్తుందండి. చూసారు కదా, ఇలా కలుపుతూ 7-8 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 7-8 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నారంటే ఇవి మంచి కలర్లోకి వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా మంచి కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు ఇలా కలిపేసుకున్నారంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ ఇంకా ఎంతో ఎమ్మె అయిన ఎగ్ నూడిల్స్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. వీటిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మీకు ఎలా వచ్చాయి అనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ రూపంలో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.